వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి మార్నింగ్ ఏంటో పాప మా మమ్మీ వచ్చేసి నేమో బాసాల అయితే తోముతుందన్నమాట అక్కడ. సో నేనైతే ఇంకా పాప సతాయిస్తుందని చెప్పేసి ఇంకా పాపని అయితే నేను ఎత్తుకున్నాను. ఎత్తుకున్న తర్వాత ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా పాపని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఇంకా మా మమ్మీ వచ్చేసి బాసాలు అయితే తోమేసిన తర్వాతనేమో గ్యాస్ అయితే నీట్గా వేసుకుంటున్నాను అనమాట. సో ఇవాళ మార్నింగ్ ఏమంటారు అనేది ఇంకా స్టార్ట్ చేయలే. ఇంకా మా ఆయన పాప వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఆడుకుంటుర్రు, బెడ్ పైన అయితే ఆడుకుంటుర్రు. బాయ్ వావ్ గుడ్ గర్ల్. ఇంకా మా కొడుకు వచ్చేసి అయితే ఇంకా పడుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వేస్తుంది. ఏ అదిలు హాయ్ చెప్తా. డాడీ కొట్టిందంట. A few moments later. బాబా వీడియో ఆన్ చేయకుండా ఇంకా వీడియో ఆన్ చేసిందట. సో ఫ్రెండ్స్ నేను పాప అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాం. మా ఆయన వచ్చేసి ఏంటో నెత్తికి టోపీ వేసుకుంటుండు. సో మేమైతే ఫ్రెష్ అప్ అయ్యేసి బయటికి అయితే వెళ్తున్నాం ఇవాళకైతే. చిష్పప్ప అవును అక్క. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే అందరం అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మా ఆటో. సో ఫస్ట్ టైం అయితే ఎక్కినాను ఇవాళనే. సో ఈ ఆటో వచ్చేనేమో 3-4 డేస్ అయితే అయ్యింది. సో ఆల్మోస్ట్ కంప్లీట్ కావడానికి 2 డేస్ అయ్యింది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ టైం. సో నా స్వీట్ మెమొరీ అండ్ సో అలా గుర్తుకుండాలని చెప్పేసి అయితే ఈ విషయం అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలానే నా మెమొరీగా ఉండిపోవాలని చెప్పేసి ఇవాళ మా ఆటో అని నేను ఫస్ట్ టైం ఎక్కినాను చెప్పేసి ఇంకా ఫీలింగ్ తోటి ఉండాలని ఇంకా చెప్తున్నాను, షేర్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే సో అదే డ్రైవింగ్ చేసిన చూడు అదే అయితే ఇంకా మా హస్బెండ్ మా ఆయన. సో ఇది వచ్చేసి మా కొడుకు అనమాట. సో వీళ్ళు అంటే అఖిలు మా ఆయన ఫేస్ అయితే కనబడదు అనమాట. సో ఎందుకంటే నేను ఇక్కడ నుంచి ఊరు తీసుకున్నాను కదా అందుకని చెప్పేసి. సో మా మమ్మీ మా పాప జిషు తెలిసే కదా మీకు అందరికీ. సో మేమందరం అయితే ఇంకా ఒకటేసారి అయితే ఎక్కామన్నమాట. సో ఫస్ట్ టైం నేను మా మమ్మీతో మేమందరం ఫ్యామిలీ తోటి ఫస్ట్ టైం అయితే ఎక్కినాం అనమాట ఈ ఆటోని. సో న్యూ ఆటో కొత్తగా తీసుకున్నాం. సో ఆల్మోస్ట్ అయితే ఒక 5 ల్యాక్స్ అయితే అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ మన చేతికి వచ్చేవరకు అయితే. సో ఇవాళ ఫస్ట్ రోజు అయితే ఇంకా బయటికి అయితే ఇంకా ఫస్ట్ టైం అయితే డ్రైవింగ్ చేస్తున్నాం అనమాట మా ఆయన. సో అప్పుడు చేసిండు మా ఆయన డ్రైవింగ్ చేసింది కానీ. సో అది వచ్చేసి పాత ఆటో అనమాట. సో కొత్త ఆటో కొత్త డ్రైవింగ్ ఫస్ట్ టైం ఇంకా మాతో ఇంకా ఫస్ట్ మూమెంట్ హ్యాపీతో అయితే జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే. సో మీకు కూడా ఎలా అనిపించిందో కూడా కంపల్సరీ కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇగో సో హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఇంకా పాప వచ్చేసి ఇంకా ఎక్కి అంటే ఆటలో పోతామని చెప్పేసి ఇది చూస్తుంది. సో నాకు మాత్రం చాలా హ్యాపీగానే ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎక్కినాను మా ఆటో అని, సొంత మా ఆటో ఎక్కినా అని ఫీలింగ్ అన్నమాట నాకు అది. సో ఇప్పుడు వచ్చేసి మేమైతే బయటకు అయితే డ్రైవింగ్ అయితే చేస్తుండ్రు. సో తను మంచిగా డ్రైవింగ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే ఇంకా మా దేవుని అందరినీ అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్. అలానే మీ తోటి షేర్ చేసుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు అందరైనా మీ బ్లెస్సింగ్స్ నాకు ఉండాలని చెప్పేసి. సో మేమైతే ఇంకా మనస్ఫూర్తిగా అయితే కోరుతున్నాను ఫ్రెండ్స్ ఎనీ టైం ఉండాలని చెప్పేసి మా ఆయన చెప్పండి. ఇప్పుడు ఇప్పుడే కిరాయి ఇవ్వాలంట, ఛార్జ్ ఇవ్వాలంట చూడండి ఫ్రెండ్స్. మేము ఎక్కిన షేర్ చేసుకుంటున్నాము.
పాప ఏది చూసినాం అనుకో అదే చూస్తుంది అదే తీస్తుంది. సో నాకైతే భయం భయంగా ఉంది, ఎందుకంటే ఇంకా ముందర ఆటోలు ట్రాఫిక్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నార్మల్ విలేజ్ లో అంటే అంత ట్రాఫిక్ ఉంటుంది, సిటీలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం లైట్ గా అయితే భయం ఉంటుంది. సో మా ఆయనకి నాకు చాలా నమ్మకం అనమాట. సో ఈ నమ్మకం ఇలానే గట్టిగా ఉండాలని చెప్పేసి చాలా ఉండాలని చెప్పేసి సో మర్చిపోతే నేను దేవుని అయితే కోరుకున్నాను. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. పాప వచ్చేసి అయితే అలా గుజ్జుకుంది, అలా అయితే ఏడుస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ మీరైతే వెయిట్ చేయండి, చివరి వరకు అయితే మన వీడియో చూసేయండి, హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలా అయితే బయటకు అయితే తిరిగేసి వచ్చేసామన్నమాట. సో అలానే షాపింగ్కి అయితే వెళ్ళాము మేము. సో మార్నింగ్ ఏమో షాపింగ్ వెళ్దామని అనుకున్నాము, అలానే ఆటోలో అయితే తిరిగేసి వచ్చేసామన్నమాట. సో బ్యాగ్లోనేమో ఫోన్ పెట్టేశాను, ఫోన్ పెట్టేసి ఇంకానేమో షాప్ బయటనే బ్యాగ్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి బయట ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయాను. అందుకని చెప్పేసి షాప్లో అయితే ఇంకా నేను వీడియో అయితే తీయలేదు. సో తీద్దాం అనుకున్నా కానీ బయటకు అయితే వచ్చాము. సో తీసుకొచ్చిన తర్వాత అయితే ఇంకా ఇంట్లో అయితే చూసినాం అనమాట. సో ఒక 4-5 శారీస్ అయితే డెలివరీస్కి అయితే అలా తెచ్చుకున్నాం అనమాట. సో బయట అలా వెళ్తున్నాం అని ఉంటుంది. సో ఇక అలా అయితే తెచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే. సో మేము మార్నింగ్ అయితే వెళ్ళాము. సో 11-12 అలా అయితే వెళ్ళాము మధ్యాహ్నంకి అని. సో మొత్తం ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. సో అలా అయితే మొత్తం మార్నింగ్ అయితే ఎంజాయ్ చేసేసి ఇలా అయితే వచ్చేసాము. సో సారీ అనమాట. సో ఇంకా కవర్లు అయితే ఉంది. సో మా మమ్మీ వచ్చేసి చూపిస్తుంది, బాగుంది కలర్ బాగుంది అని తీసుకున్నాం. ఇది ఇంత వచ్చేసి 1100 ఈ శారీకి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసానేమో పాప అయితే ఇంకా వాళ్ళ డాడీ దగ్గర అయితే ఆడుకుంటుంది. సో పాలు తాగమంటే తాగుతలేదు అనమాట. సో ఇంకా బయటకు వెళ్ళినాం కదా, సో తనకు ఫుడ్ ఏం లేదు. మార్నింగే ఉప్మా తినేసి వెళ్ళినాము, మధ్యాహ్నంకేమో ఇప్పుడు ఆ రైస్ అయితే ఉండాలి. ఇప్పుడేమో పాలు తాగమని చెప్తే వాళ్ళ డాడీ దగ్గర పోయి మరీ ఆడుకుంటుంది. ఏదా చూడండి ఫ్రెండ్స్, కెమెరాని పోయి పట్టుకుంటున్నాడా, పాలు తాగమంటే తాగదంట. సో ఈ గ్లాస్ ఏమో మా మమ్మీకి ఇచ్చేస్తా. సో షాపింగ్ చేసుకొచ్చినాం కదా, తనేమో శారీస్ అయితే చూస్తుంది. సో పాపనైతే తీసుకొచ్చిన చూసారా ఫ్రెండ్స్ ఇలా చేస్తారు. ఇవ్వో వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాపన్నం అయితే పెట్టానన్నమాట. సో పాపన్నం అయితే అవుతుంది, ఒక 1/2 hour అయితే అయిపోతుంది పాపన్నము. అందుకని చెప్పేసి పాలు అయితే ఫస్ట్ అయితే తాపించినాను, అలానే నాకు ఆకలి అవుతుంది, ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నం కూడా తినేస్తాను, అన్నం కూడా వేసుకుంటాను అనమాట. సో ఫుల్గా ఆకలిగా ఉంది, ఎక్కడికి పోయినా షాపింగ్ వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా బాగా టైర్డ్గా అయిపోతాను. అందుకని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఇంకా అన్నం అయితే పెట్టేసుకుంటాను, అన్నం తినేస్తాను ఫ్రెండ్స్. ఏదో ఒకటి మార్నింగ్ అయితే మమ్మీనే వంట చేసింది అనమాట, నేనే చేయగలేవంట. సో రోజు నేనే చేసినవాడు, మమ్మీ వచ్చింది చేపిద్దామని చెప్పేసి ఇంకా చేపించాను అనమాట తన చేతితోటైతే. సో ఇప్పుడైతే అన్నం అయితే ఇంకా పెట్టేసుకున్నాను. సో అన్నం అయితే తినేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. సో మా మమ్మీ వచ్చేసి పాపని అయితే ఇంకా అన్నం తినిపిస్తుంది, నేనైతే ఇంకా రెగ్యులర్ తినిపిస్తాను కదా, మా మమ్మీ అయితే వచ్చిందని చెప్పేసి మా మమ్మీ అయితే తినిపిస్తుంది. అలానే మార్నింగ్ కూడా వంట అన్నం పని అయినా మొత్తం మా మమ్మీనే చేస్తుంది మా మమ్మీ. ఇంకా నేనైతే ఏం చేయాలన్నమాట, మొత్తానికి అయితే ఫ్రీగా అయితే కూర్చున్నాను. సో మా పిల్లగాడు వచ్చేసి ఏమో మ్యాగీ అయితే తింటుంది అక్కడ పోయేసి, మా ఆయన అయితే ఇంకా చేరు పట్టుకొని అయితే ఇంకా కూర్చుండు అనమాట. సో ఇలా అయితే రెస్ట్ అయితే తీసుకుంటుండు కూర్చుండు. సో మమ్మీ వచ్చేసి ఇంకా అమ్మ పాపకు ఇలానో అలా అయితే ఇంకా కష్టంతో అయితే ఇంకా పాపకు అయితే అన్నం తినిపిస్తుంది అనమాట. సో పిల్లలందరూ ఆడుతారు ఇక్కడ. సో వాళ్ళ వాయిస్ అయితే వినిపిస్తుంది ఏమి తెలియదు, అల్లరి అనేది బాగా వస్తుంది. ఇంకా మేమైతే తినలేదు, అలానే నేను బయటికి వెళ్ళాను అనమాట. బయటికి వెళ్ళాను, పాపకేమో